అమ్మా అమ్మా ఎలా ఉన్నారా? బాగున్నా అమ్మా. కూర్చో. అమలు క్యారెస్తి ఇదేమిటి ఇడ్లీలని ఎండిపోయాయి? ఎప్పుడు ఇంటే నాన్న ఎప్పుడు హోటల్ నుంచే తెస్తారు. ఏ ఆవిడికి వంట చేయడం తెలీదా? వండుతుందమ్మా కానీ మనమే తినలేం. ఎప్పుడు చూసినా చికెన్ మటన్ నాన్నిజమ్మా. వంటగదిలోకి వెళ్తే కంపు కొడుతుందమ్మా. ఏం కొడుతుంది? కంపమ్మా. కంపేమిట్రా? వాసనమ్మా. ఏ మీ నాన్న నాన్ వెజ్ తింటున్నారా? అవునమ్మా. ఏరా మీ అమ్మ గురించి మీ నాన్న ఎప్పుడైనా అడిగారా? లేదమ్మా. ఒక్కసారి కూడా అడగలేదా? లేదు అమ్మా. నాన్న ఎప్పుడమ్మా మన ఇంటికి వచ్చేది? అది మీ చేతుల్లోనే ఉందిరా. అక్కడ మీరు చేసే అల్లరి తట్టుకోలేక అది ఇంట్లోంచి పారిపోవాలి. సరితేనండి రేపటి నుంచి నేనే భోజనం తీసుకొస్తాను. క్షణంలో టిఫిన్ తీసుకొచ్చేస్తాను, కాస్త వెయిట్ చేయను. ఓకే. నేను పని చేయనా? ఏంటి నీకేదైనా చేసి పెట్టాందా? శరీర సంబంధమే కానీ రక్త సంబంధం గురించి నీకేం తెలుసు? ఇవాళ ఏం చేసి తీసుకొచ్చాను తెలుసా మీకోసం? ఏంటి అలా ఉన్నారు? టీచర్ తిట్టిందా? ఏంటి బయడుస్తున్నావు? రియా కొట్టింది. ఎందుకు? నీ వల్లే. నువ్వేగా అల్లరి చేయమన్నావు, చేసాం, కొట్టింది. మీ నాన్న ఉన్నారా? ఉన్నారు. కొడుతుంటే మీ నాన్న చూస్తూ ఊరుకున్నారా? లేదు, ఇద్దరు గొడవ పడ్డారమ్మా. గొడవ పెట్టుకున్నారు కదా అమ్మా. అది మా నాన్న లేనప్పుడు కొడితే మేమేం చెయ్యం? కరెక్ట్. నేను దాని ప్లాన్ వేస్తాను. ఎవరమ్మా? ఆయన చెప్పలే, చిన్న వయసు నుంచి మీరు ఆయనకి తెలుసునని చెప్పారు. ఒకవేళ మీ ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో అరుణ్. పేరు అడిగావా? పేరు అడగలా, చిన్నప్పుడు ఎత్తుకుని కూడా ఆడించారట. ఎవరు ఏంటారు? ఆడ్రా. నానా రానా. ఏ బిట్రా, ఏం కాంపరా ఇది? మన ఇంట్లో లాగా బొంబాయి లెట్రిన్ కట్టకూడదు. ఏమిటి నానా? లేకపోతే బాత్రూంలో తొట్టిలా కట్టడం ఏమిటి? కడుపులో ఒకటి గుడగుడ వచ్చి రాగానే తెగ అవస్థ పడ్డానరా. అయ్యో నానా, ఆ స్నానం చేసే డబ్బు అందులోనా? ఇదేనా నీ సెటప్? గోగ పుల్లకి గుడ్డ చుట్టినట్టుంది. దీనికోసమే నువ్వు కంపోజులు వచ్చేసింది. అంత నీ కర్మరా ప్రియా. మా నాన్న ఇక్కడ. నానా నేను అడిపక్కే వెళ్తున్నాను, రండి ఇంట్లో డ్రాప్ చేస్తా. ఎందుకు?
నేను ఇక్కడ ఉండవనే వచ్చింది. అయ్యయ్యో నాన్న. ఏమిట్రా అబ్బాయి, నీ బిడ్డలు నీ దగ్గర ఉండొచ్చు, నా బిడ్డ దగ్గర నేను ఉండకూడదా? అబ్బా ఇక్కడ ఉండడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోజు హోటల్ భోజనమే. ఏ దీనికి వంట రాదా? అదే అది కాదు. పిచ్చి తండ్రి, నువ్వేం దిగులు పడకు, నాకు వంట తెలుసు, నేను చేస్తా. అమ్మో మీరు వంట వండుతారా? నా మాట వినండి నాన్న. నోరుమీదా, నే వండింది నీకు నచ్చకపోతే వీధిలో పారే. అరుణ్ కొంచెం మీరు ఇలా వస్తారా? సుబ్రహ్మణ్య. ఓపో ఏమిటి ప్రియా, మన మంచం ఇక్కడ? నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు? నన్ను అడగండి, మీ మంచాన్ని పక్క రూమ్ లోకి మార్చాను. దేనికి చెప్పండి? ఇలా చూడు, నేను ఒకడిని, పిల్లలు ఇద్దరు, సుబ్రహ్మణ్యం ఒకడు, మాకు ఆ చిన్న రూమ్ చాలురా. మీరెక్కడున్నా ఒక్క మంచం చాలు, పెద్ద రూమ్ మీకు దేనికి, ఆ పక్క రూమ్ లోనే ఉండండి. కాదు ఫోర్ మచ్, నేను, ఇద్దరు పిల్లలు, సుబ్రహ్మణ్యం, మొత్తం నలుగురం. I don't believe this. Second ivu, second ivu. Very good, very good. Mera jala galada naya nadi rata vita namahiman sachapati mera jala. Yevti didi, yevti mee chestunna pani? Hall lona battla resedi yevti vanni? Idi vaadi trayer. ఇది నా గోచి. టేరండ్ వేరు, వేరండ్ టేరు అంటే ఒకటి చించి కట్టేది, ఇంకోటి కట్టేసి చించేది. అరుణ్! ఏమిటి ప్రియా? చూడండి మీ నాన్నగారి నిర్వాకం. అయ్యో ఏమిటి నాన్న ఇది, కనీసం తుండు గుడ్డ కట్టుకోవచ్చు కదా. ముందు ఇవన్నీ ఇక్కడ తీసేసి మేడ మీద ఆరేది. ఇదొకటి బాకీ, తీసుకెళ్ళండి. అక్క ఏంటి చేసేది? చూస్తుండు. ఒరే పిల్లలు రండరా ఆడుకుందాం. ఎక్కడికి వెళ్దాం తాతయ్య? పార్కుకు పోదాం మనవడా. మీ ఇంట్లోనే త్వరగా వెళ్ళండి, చూస్తారే తలుపులు పడకూడండి. రండర్రా పిల్లలు, ఇంటికి వెడదాం. ఇప్పుడు తృప్తేనా? ఏకంగా ఇల్లు తగలబెట్టాలనుకున్నారా? ఇంకొక క్షణం మీ ముగ్గురు నా కళ్ళ ముందున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, కుక్కతో సహా వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్. ఏమిటినది నడు రోడ్లు కూర్చున్నారు? ఇంట్లో నుంచి గెంటేస్తే వీధిలో కాక ఇంకెక్కడ ఉంటాం. చెప్పేదేదో అర్థమయ్యేది చెప్తే బాగుంటుంది. ఎవరేమన్నారు? ఇంకెవరు, నువ్వు ఉంచుకున్నదే. సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదని. ఏ ఇంటికి రా, ఎలా చూడాలన్నా చలో నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడు. నిన్ను ఊపిలోంచి తప్పించాలని ఏదో విధంగా మన ఇంటికి తీసుకువెళ్ళాలని అక్కడికి వచ్చాం. నువ్వు ఈ జన్మలో మారేట్లేవు, అందుకే మేము మా ఇంటికి వెళుతున్నాం. నీకు మనసు అంటూ ఉంటే వెంటనే ఇంటికి వచ్చి చేరు. సరే కార్లో కూర్చోండి, ఇంటి దగ్గర దించుతా. పోరా నువ్వు, నీ బోడి కారు.